ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై మదర్ కేర్ టిప్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో బాలింతల కోసం స్పెషల్గా 2 కర్రీస్ అనేవి చేశానండి. అందులో ఒకటి తెలగపిండి వెల్లుల్లి కూర, నెక్స్ట్ రెండవది గసగసాలు వెల్లుల్లి కూర. ఇవైతే కంపల్సరీగా తినవలసిన కూరలు. సో ఆ రెసిపీస్ ఏంటో చూసేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని పక్కన బెల్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో ఏ చిన్న విషయం నచ్చినా ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా తెలగపిండి వెల్లుల్లి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా మనం 1 కప్పు తెలగపిండిని తీసుకుందామండి. ఇది నువ్వుల నుండి తయారవుతుంది. సో 1 కప్పు తెలగపిండి తీసుకుంటున్నాం. నెక్స్ట్ జీలకర్రను ఎక్కువగానే తీసుకోవాలి బాలింతల కోసం. వెల్లుల్లి రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం. అలాగే ఎండుమిర్చి 4 ఎండుమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి మీరు ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఉల్లిపాయలు 2 చిన్నవి 2 తరిగి పెట్టుకోవాలి. నెక్స్ట్ స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకొని కేవలం నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలండి. బాలింతల కోసం నువ్వుల నూనె మాత్రమే వేస్తారు. తర్వాత తాలింపు, చాలామంది బాలింతలు తాలింపు అనేది అవాయిడ్ చేస్తారు. మీరు కావాలి అనుకుంటే వేసుకోవచ్చు, 1 మంత్ దాటింది అంటే వేసుకోవచ్చు. నెక్స్ట్ జీలకర్రను కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి. కరివేపాకు కూడా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. మనం బాలింతలకు వండేటప్పుడు జీలకర్ర, కరివేపాకు, వెల్లుల్లి అనేది వీలైనంత వరకు ఎక్కువగా యాడ్ చేసుకుంటేనే చాలా మంచిది, పాలు అనేవి సమృద్ధిగా పడతాయి. సో ఇవి కూడా వేసుకున్నాక బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి మనం 10 నిమిషాలు నీటిలో నానబెట్టి ఒలిస్తే చక్కగా వచ్చేస్తాయండి. పచ్చిమిర్చి చాలామంది అవాయిడ్ చేస్తారు కాబట్టి మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఎండుమిర్చి మాత్రం కంపల్సరీగా వేసుకోవాలండి. 4 ఎండుమిర్చి వేస్తున్నాను. బాలింతలు వీలైనంత వరకు స్పైసీగా తక్కువగా తింటేనే చాలా మంచిది. బాగా స్పైసీగా తింటే కడుపులో మంట అనేది వస్తుంది, బేబీస్కి కూడా మంట అనేది వస్తుంది కడుపులో. సో కాబట్టి వీలైనంత వరకు స్పైసీ తక్కువగా ఉండే కూరలను మాత్రమే తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను యాడ్ చేసుకుంటున్నాం. ఉల్లిపాయలను కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది, లేకపోతే టేస్ట్ అంత సరిగ్గా రాదు. నెక్స్ట్ ఇందులో మనం తగినంత ఉప్పు వేసుకుంటున్నాం. ఉప్పు వేసుకోవడం వలన ఉల్లిపాయ త్వరగా మగ్గిపోతుంది. సరిపడినంత ఉప్పు లేదా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం పసుపు కూడా నేను కొంచెం ఎక్కువగానే వేస్తానండి. ఏ కూరల్లో అయినా బాలింతలకు వేసేటప్పుడు పసుపు అనేది ఎక్కువగా ఇవ్వడం చాలా మంచిది. కడుపులో ఏమైనా మలినాలు ఉంటే పోతాయి. నెక్స్ట్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం. 1 కప్పు తెలగపిండికి 2 కప్పుల వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాం. వాటర్ వేసుకున్నాక బాగా మరిగించుకోవాలి. ఇక్కడ నేను కారం వేస్తున్నాను, మీరు కారం అవాయిడ్ చేయండి. ఎందుకంటే కారం అనేది బాలింతలు తినకూడదు, ఇవి బాగా మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనం తెలగపిండి యాడ్ చేసుకోవాలి. సో ఇలా కొంచెం కొంచెంగా ఉండలు అనేది కట్టకుండా యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే మనకి 10 మినిట్స్లో కూర అనేది రెడీ అయిపోతుందండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. సాధారణంగా బాలింతలకు చప్పటి కూరలు అనేవి పెడుతూ ఉంటారు కదా, అంత టేస్టీగా ఉండవు. కానీ ఇదైతే చాలా బాగుంటుందండి. నాన్ వెజ్ కూరలా ఉంటుంది. మన కైమా కర్రీ, ఎగ్ బుర్జి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనం అడుగు అంటకుండా ఇలా కలుపుతూనే ఉండాలి. సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టి 10 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి. మూత పెట్టకూడదు. మూత పెట్టకుండా కలుపుతూనే ఉంటే మనకి కూర అనేది రెడీ అయిపోతుంది అన్నమాట. సో ఇలా కలుపుకుంటే చూసారు కదా మనకి పొడి పొడులు ఆడుతూ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది 21 రోజు దాటిన తర్వాత తినవచ్చండి. ఏ బాలింతలైనా పాలు అనేవి సమృద్ధిగా పడతాయి. సో 10 మినిట్స్ తర్వాత మనకి కూర అనేది రెడీ అయిపోతుంది. స్టిచ్చెస్ అవి ఇప్పేశాక 21 డేస్ తర్వాత తీసుకుంటే చాలా చాలా మంచిది. సో అయిపోయిందండి తెలగపిండి వెల్లుల్లి కూర. నెక్స్ట్ రెండవది గసగసాలు వెల్లుల్లి కూర ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మనం 2 గంటల ముందు గసగసాలని ఇలా నీటిలో నానబెట్టుకోవాలండి. మనం కూర చేసుకునే ముందు 2 గంటల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా నానబెట్టుకున్న గసగసాలని నీటితో సహా మిక్సీ జార్లో వేసేసి మెత్తగా, చాలా మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా ఈ విధంగా మనం. సో మెత్తని ముద్దలాగా మిక్సీ చేసేసుకోవాలన్నమాట. తర్వాత మనం దీనికోసం చిన్న ఉల్లిపాయలు అయితే 2, పెద్ద ఉల్లిపాయ అయితే 1, వెల్లుల్లిపాయ రెబ్బలు ఒలిచి పెట్టుకున్నాం, పచ్చిమిర్చి, జీలకర్ర,
కరివేపాకు ఎండ్ మిర్చి ఇవన్నీ అయితే కంపల్సరీగా ఉండవలసినవి. నెక్స్ట్ చింతపండు జస్ట్ చిన్న ఉసిరికాయ సైజ్ అంతా నానబెట్టుకున్నాను. నెక్స్ట్ మనం ప్యాన్ పెట్టుకొని అందులో నువ్వుల నూనె మాత్రమే ఉపయోగించాలని చెప్పాను కదా, నువ్వుల నూనె వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా మీరు పచ్చిమిర్చి ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే ఓన్లీ ఎండుమిర్చితోనే చేసుకోవచ్చు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అవ్వాలి లేకపోతే కూర టేస్టీ ఉండదు. వెల్లుల్లి కంపల్సరీగా వేయాలి. ఎన్ని ఎక్కువ వెల్లుల్లిపాయలు తింటే అంత బాగా పాలు పడతాయండి, త్వరగా కూడా రికవరీ అవుతారు, స్టిచ్చెస్ అవి త్వరగా మాంతాయి. సో ఇది కూడా వేసేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. నెక్స్ట్ ఇందులో మనం కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. కరివేపాకు కూడా ఎక్కువగా తింటే మంచిది, ఎందుకంటే ఇందులో కాల్షియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, బాలింతలు ఎముకలు అనేవి గట్టి పడతాయి అన్నమాట కరివేపాకు వేయటం వలన. తర్వాత ఇందులో ఎండుమిర్చి, 4 ఎండుమిర్చి వేస్తున్నాను నేను. మీరు కూర అంతా ఎండుమిర్చితోనే చేసుకుంటే చాలా మంచిదండి. ఇందులోని జీలకర్రను కూడా ఎక్కువగానే వేసుకుంటున్నాం, అంటే పచ్చిమిర్చి కారం వేయకుండా ఓన్లీ ఎండుమిర్చి కారంతోనే తింటేనే మంచిది బాలింతలకి. ఇందులో తగినంత ఉప్పు ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాం. ఉప్పు యాడ్ చేసుకుంటే మనకి ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి. తర్వాత పసుపు చెప్పాను కదా, నేను కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేస్తాను, సరిపడినంత పసుపు వేసుకోవాలి. కొంచెం సేపు మూత పెట్టుకొని తర్వాత తీసి నూనె పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గసగసాలను కూడా వేసుకోవాలి. గసగసాలు పేస్ట్ వేసాక మొత్తం ఇలా బాగా కలుపుకోవాలి. ప్రాసెస్ అంతా మనం సిమ్లోనే చేసుకోవాలండి లేకపోతే అడుగంటిపోతుంది. ఇలా బాగా కలుపుకోవాలన్నమాట. సో మళ్ళీ ఇలా నూనె పైకి వచ్చిన తర్వాత ఇందులో మనం చింతపండు రసం అనేది వేసుకోవాలి. ఈలోపు మనం చింతపండు రసం అనేది తీసి పెట్టుకుందాం. ముందుగానే చూపించాను కదా, ముందుగా చింతపండు నానబెట్టుకుంది, రసం అనేది తీసుకోవాలి. తర్వాత ఇలా చూస్తున్నారు కదా నూనె పైకి వచ్చేస్తుంది. నూనె పైకి వచ్చిన తర్వాత నేను కొంచెం కారం యాడ్ చేసుకున్నాను, మీరు అవాయిడ్ చేయండి కారం అనేది. బాలింతలు 1 నెల దాటిన తర్వాత అయితే కారం తినవచ్చు, 1 నెల లోపు అయితే తినకూడదండి. స్పైసీ ఎక్కువగా తింటే వాళ్ళ కడుపులో గడబిడ అయిపోతుంది, మోషన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో కారం అనేది అవాయిడ్ చేసి కొంచెం ఎండుమిర్చి ఎక్కువగా వేసుకోండి. తర్వాత ఇందులో మనం తగినంత పులుపు అనేది యాడ్ చేసుకుంటున్నాం, కూర పులుపు ఉంటేనే బాగుంటుంది. చింతపండు రసం వేసాక ఇలా బాగా కలుపుకోవాలి. కొంచెం సేపు మరిగితే మనకు చిక్కబడిపోతుంది. సో మనం సిమ్లో పెట్టుకుని మాత్రమే ఉడికించుకోవాలి, హైలో పెట్టకూడదు అసలు. ఇలా మరిగించుకోవాలన్నమాట. మనకి 10 మినిట్స్లో కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. సిమ్లో మూత పెట్టేసి ఇంకా కొంచెం సేపు ఉడికించుకుంటే మనకి ఇలా నూనె అనేది పైకి తిరుగుతుంది. దీన్ని మనం బాలింత 3వ రోజు నుండి తినొచ్చండి. గసగసాల కూర అనేది చాలా చాలా మంచిది, పాలు అనేవి చాలా బాగా పడతాయి. అయిపోయిందండి అంతే, ఎంతో ఈజీగా హెల్దీగా టేస్టీగా గసగసాలు వెల్లుల్లి కూర అనేది రెడీ అయిపోయింది. ఈ 2 కూరలు అయితే స్పెషల్గా మా అత్తగారితో నేను తయారు చేయించానండి. ఇవి అయితే చాలా బాగా పాలు పడతాయి, అలాగే వేడి చేయడం వల్ల కుట్లు అనేవి త్వరగా మాంటాయండి, త్వరగా రికవరీ అవుతారు. సో ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్గా ఉంది, అలాగే ఎంతో నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే వీలైనంత వరకు షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల నేను మరెన్నో ఇటువంటి వీడియోస్ చేయడానికి నాకు ఇన్స్పైరింగ్గా ఉంటుంది, కాబట్టి ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఇటువంటి ఎన్నో యూస్ఫుల్ వీడియోస్ మీ వరకు రావాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ ఫ్రెండ్స్.